Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్, వందనం యేసయ్యా, ఆమేన్, వందనం యేసయ్యా, ప్రైజ్ ద లార్డ్. ఏ పార్టీ వాడనని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా, అంచెలంచెలుగా హెచ్చిస్తూ నన్ను ఎంతగానో దీవిస్తున్నావయ్యా, వందనం యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 యేసయ్యా, చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు,
నీవు చేసిన మేలకు, అందరూ చెప్దామా ఆమేన్, నీవు చూపిన కృపలకు, గ్లోరీ ఫర్ యు లార్డ్, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, మరొకసారి తెలియపరుస్తున్నామండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చదువుకుందాం. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలను అని నీవు అనుకుందువేమో, వారికి భయపడకము. ఓకే ఓకే, 21వ వచనం ఒక్కసారి దానికి ఆయన ఇచ్చే జవాబు ఏంటో అక్కడ ఒక్క మాట చూద్దాం. 21, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. బస్, మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి? 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ప్రైజ్ ద లార్డ్. రెండు మాటలు చెప్తానన్నాను, ఇదే రెండు మాటలు. ఒకటేమంటున్నాడు, ఈ జనులు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లా వాళ్ళని వెళ్ళగొట్టుదును అని నువ్వు అనుకోవద్దు, వారికి భయపడద్దు అసలు. 21వ వచనం, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడు, మామూలుడు కాదు, కనుక నువ్వు వాటికి భయపడద్దు. నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి చెప్పనా? నేనేమైతే చెప్తున్నాను, ఈ విధుల్ని జాగ్రత్తగా విని అనుసరించి నడుచుకో, అంతవరకు చేయి. ఆ పన్ను చేయగలిగితే, నీ పితరులతో ప్రమాణం చేశానే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి ప్రమాణం చేశానే, ఆ ప్రమాణం చేసిన ప్రమాణాల వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేర్చి నీకు కృప చూపిస్తాను నేను. ప్రైజ్ ద లార్డ్, వండర్ఫుల్ అండి. కాబట్టి ఏమనుకోవద్దు, వీళ్ళు మాకంటే చాలా భయంకరులు, అమ్మో వీళ్ళని ఎట్లా జయిస్తాం, వీళ్ళని ఎట్లా తరిమేస్తాం అనుకోవద్దు. మై హూనా, నేను మీ మధ్య ఉన్నాను, మీతో కూడా ఉన్నాను, భయపడద్దు అసలు, వాళ్ళకి జరగవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క డ్యూటీ మీరు చేస్తే చాలు, ఈ ఆజ్ఞలు జాగ్రత్తగా చదవండి, వినండి, వాటిని అనుసరించి నడుచుకోండి చాలు. నేనేమైతే మీ పూర్వీకులైన అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణం చేస్తూ వచ్చానో అవన్నీ మీ పట్ల నెరవేర్చి మీకు కృప చూపిస్తాను. చాలా నచ్చిందండి నాకు ఈ మాట. రెండింటిని దగ్గర పెట్టి క్లబ్ చేసి చూస్తే ఆహ్ వండర్ఫుల్గా ఉంది. అయితే ఆ కృపలో ఎన్నున్నాయో, ఆ కృప ఇస్తానన్నాడే, కృప చూపిస్తానన్నాడే, ఎన్నున్నాయో, ఆ ఎన్నున్నాయో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి, వండర్ఫుల్గా ఉంటుంది. ఆయన ఏం చేస్తానంటున్నాడు, 13వ వచనం చూడండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేశంలో నీకు గర్భఫలం, నీకు భూఫలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందును, నీ గొర్రెల మందును, నీ మేకల మందును అన్నిటినీ దీవిస్తాడు. ఓ చాలా బాగుంది కదా, మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తా, ఆయన ఏం చేస్తానంటున్నాడు, ప్రేమిస్తానంటున్నాడు, 2, ఆశీర్వదిస్తానంటున్నాడు, 3, అభివృద్ధి చేస్తానంటున్నాడు, 4, గర్భఫలాన్ని దీవిస్తాను, నీ భూఫలాన్ని దీవిస్తాను, నీ ద్రాక్షారసం, నీ దూనె, నీ పశువుల మందలు, నీ గొర్రె మందలు, మేకల మందలు మొత్తాన్ని దీవిస్తా. కృపలు ఎన్ని ఉన్నాయండి బాబు, ఇంకా వింటారా, ఇంకా ఉన్నాయి చదువుతాను మీకోసం. 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు, నీలో మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ గొడ్డుతనం అనేది ఉండదు, నీ పశువుల్లో కానీ ఎక్కడ ఆ గొడ్డుతనం అంటే ఇక వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళరా అనేది ఉండదు, ఇంకా అది లేకుండా చేస్తా. అందరూ ప్రయోజకులే, అందరూ ఉపయోగపడేవాళ్ళే, ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదురా అని అనిపించుకోవద్దు. ఇంకా చూడండి, ఇంకా చూడండి అంటాడు, నీ వద్ద నుండి సర్వ రోగాలను తొలగిస్తా, ఏ రోగం ఉన్నా తీసేస్తా. ఓ వండర్ఫుల్గా ఉంది కదా, అసలు వాళ్ళు బాగా అవసరమైంది ఇది మనకి. నీ వద్ద నుండి సర్వ రోగాలు ఏదో అన్నీ తీసేస్తా. అంత మాత్రమే కాదు, కఠినమైన రోగాలు ఉన్నాయే, మీకు దూరం చేసేస్తాను, మీకు దూరం చేసేస్తా కఠినమైన రోగాలని.
ఇక అక్కడ అక్కడ సంఖ్య పెట్టాడు కానీ ఇక అన్ని మనకు అక్కర్లా, అవన్నీ దూరం చేస్తానంటున్నాడు. ఇంకేం చేస్తానంటున్నాడు, ఇంకేం చేస్తానంటున్నాడు. ఆ 18 వచ్చిన దగ్గరికి వస్తే దేవుడైన యెహోవా ఫరోకి ఐగుప్తు దేశం అంతటికీ చేసిన దాన్ని గుర్తుంది కదా, ఏం చేశాడు, ఒక్కొక్కడిని పట్టుకొని మాడు జతగొట్టి పొగరబోతు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ దన్నాలు పెట్టాడు, చేశాడు చేశాడా చేశాడా 10 తెగుళ్ళు పంపించాడు వాళ్ళ మీదకి, తాగటానికి నీళ్లు లేకుండా నెత్తురు తాగిచ్చాడు వాళ్ళకి. అదే దేశంలో పక్కన ఉన్న వేళ్ళేమో ప్రతిరోజు చక్కని నీళ్లు తాగుతున్నారు, పగలు రాత్రి తేడా తెలియకుండా 3 రోజులు అంధకారంలో ఉన్నారు వాళ్ళు. కానీ అదే దేశంలో ఉన్న వీళ్ళకి పగలు రాత్రి మామూలుగా జరుగుతుంది. ఏంట్రా బాబు ఇదేంట్రా, మన దేశంలో అఫ్రాలు తీసుకెళ్ళిపోయి వాంబే కాలనీలో పడేసాం వీళ్ళని, వాంబే కాలనీలు అన్నీ సభ్యంగా జరుగుతున్నాయి, మనకి సరే సిటీలో ఉన్న మనకి జరగట్లేదని తన ఎత్తినోరు బాదుకున్నారు వాళ్ళు. మాడు జత కొట్టి అమ్మో మీ దేవుడితో మీతో పెట్టుకోకూడదు అని దండం పెట్టి, మీరు వెళ్ళిపోండిరా బాబు వెళ్ళిపోండిరా బాబు అని దండం పెడితే అప్పుడు వాళ్ళే ఉంటారు చెప్పిన, మేము వెళ్ళడానికి మీరు దారి ఖర్చులు లేవు, అక్కడ మళ్ళీ ఏదన్నా మాకు ఎలా ఉంటుందో పరిస్థితి, ఇదిగో మీ ఆవిడ మేడలో బంగారం తీసి ఆ గవర్నమెంట్ చెవులకు తీసి ఆ ముక్కు తీసి లేకపోతే అదే నెడానికి పెట్టారు ఏంటది పడాలని తీసి అవి తీసిస్తే వెళ్తాం లేకపోతే వెళ్దాం, ఏ తీసిస్తే మధ్యని తీసిచ్చే అమ్మా లేనిపోయిన గొడవ ఇప్పుడు వీళ్ళు వెళ్ళేటట్లేరు, వీళ్ళు వెళ్ళిపోతే మనకి ఇప్పటికే మార్చేత కూర్చాడు వాళ్ళ దేవుడు, వాళ్ళు పంపించేద్దాం అర్జెంటుగా. వాళ్ళ దగ్గర ఒలుచుకొని దోచుకొని వెళ్ళిపోయారని ఉంది బైబిల్లో. ఒకసారి మనం ఆలోచిస్తే ఐగుప్తులకి ఏం చేశాను, ఐగుప్తు దేశంలో ఐగుప్తులకి ఏం చేశాను మీకు తెలుసుగా, మీ మీదకు వచ్చే వాళ్ళని మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ అట్ట చేస్తాను నేను, అట్ట చేస్తా. హల్లెలూయ. ఇంకా చూడండి ఏమంటున్నాడు, ఇంకేమంటున్నాడు, కాస్త ముందుకు వెళితే 19 వచ్చిన అంటాడు, నీ కన్నులు చూచిన ఈ గొప్ప శోధనలు చూచిక క్రియలు మహత్ కార్యాలు నా బాహుబలము చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. అవన్నీ చేస్తా, ఏం చేస్తానంటున్నాడు, గొప్ప సూచక క్రియలు చేస్తానన్నాడు, మహత్ కార్యాలు చేస్తానన్నాడు, బాహుబలము చాపి బలమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అవన్నీ చేయబోతున్నాడు నేను మీ మధ్య. ఇలా చెప్పుకుంటూ వెళితే బోల్డ్లను ఉన్నాయండి. అయితే ఇవన్నీ చేస్తానంటున్నాడు దేవుడు. కనుక మనల్ని ఏం పొందొద్దు అన్నాడు ముందు, మనసులోకి భయం రానియొద్దు. మోయలు మాకన్నే చాలా బలాడ్జులరా బాబు, వీళ్ళు మాకన్నా చాలా సూర్యులరా, వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్డ్గా వచ్చారా, వాళ్ళందరికీ యుద్ధం వచ్చురా, వీళ్ళని మనం ఎలా ఎదుర్కొనేదిరా, వీళ్ళని ఎలా వెళ్ళగొట్టేదిరా, మన వల్ల కాదురా అన్న, మన వల్ల కాదురా తమ్ముడు అని మీరు అనుకోవద్దు. అని చూసి భయపడద్దు, నేనున్నాను మీతో కూడా, నేను మీ మధ్య ఉన్నాను. నేను మామూలుని కాదుగా మీకు తెలుసు కదా, నేను ఎలాంటి కార్యాలు చేశానో మీరు చూశారు కదా కళ్ళ ముందు, నేనున్నాను మీతో కూడా, నేను ఇస్తాను మీకు గొప్ప విజయం. హల్లెలూయా హల్లెలూయా. అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, దేనికి భయపడుతున్నారు మీరు, ఎవరికి భయపడుతున్నారు మీరు? మీకున్న సామర్థ్యం చిన్నది, మీ మీదకి వచ్చే ఖర్చులు పెద్దవి, మీ మీదకి వచ్చే సమస్యలు పెద్ద పెద్దవి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మీకు లేదు, భయపడిపోతున్నారు. భయపడద్దు, ఇంతవరకు ఎన్నో కార్యాలు మీ కళ్ళ ముందు చేశాడు కదా దేవుడు, ఇన్ని చేసిన దేవుడు ఇది చేయలేడు అనుకుంటున్నారా? ఆ దేవుడికి ఒక లెక్క అంటారా ఈ సమస్య నుండి మిమ్మల్ని బయటపెట్టడం, ఆ దేవుడికి పెద్ద కష్టం అంటారా ఈ బాధల నుండి మిమ్మల్ని బయట పెట్టడం? నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యమే. భయపడొద్దండి దేనికి, భయపడొద్దండి ఎవరికి, ఆయన ఉన్నాడు మన మధ్య, ఆయన ఉన్నాడు మనతో కూడా. హల్లెలూయా. నాకు నమ్మకం ఉందండి, నా నమ్మకం ఉందండి, ఆయన నాతో కూడా ఉన్నాడు, ఆయన మా మధ్య ఉన్నాడు, మాకెవరు ఏ హాని. హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటి గుర్తొస్తుంది, అదొక్కసారి మనం అదొక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. 13వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. హెబ్రిల్కి రాసిన పత్రిక, హెబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5 వచ్చిన ఒకసారి 2వ లైన్ చూడండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆగాగు, చెప్పాడా? నాతో అయితే చెప్పాడు, మీతో కూడా చెప్పాడా? ఏమని చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడు అని ఆయనే చెప్పాడు కదా, చెప్పాడు కదా. అయితే మీరేమని చెప్పాలి చెప్పనా? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా అని మంచి ధైర్యంతో చెప్పాలంట. చెప్పాలి చెప్పాలి, ఏం చెప్పాలి? ప్రభువు మాకు సహాయుడు, మేము భయపడము.
ఇప్పుడు అందరం కలిసి చెప్తాం, ప్రభువు మాకు సహాయుడు, మేము భయపడము, నరమాత్రులు మాకేమీ చేయగలరు. హల్లెలూయా. కొట్టాలి చప్పట్లు, కొట్టాలి చప్పట్లు, కొట్టాలి చప్పట్లు. కనుక మనం ఈ లోకంలో ఎలాంటి సమస్య అయినా, ఎంతలా సమస్య అయినా భయపడొద్దండి. ఎందుకంటే మన దేవుడు మహాభయంకరుడు. ఆయన ముందు నిలిచే శక్తి ఈ లోకంలో ఏ శక్తికి? ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. అన్నాడు, నేను ఉన్నాను, ఎందుకు మీరు భయపడతారు? దేనికి? మిమ్మల్ని మించిపోయిన సమస్య కానీ, మిమ్మల్ని మించిపోయిన అప్పులు కానీ, మిమ్మల్ని మించిపోయిన రోగం కానీ, మిమ్మల్ని మించిపోయిన పరిస్థితులు ఏదైనా కానీ, అది మిమ్మల్ని మించిపోవచ్చు, కానీ నేనున్నాగా, నన్ను మించింది ఏమైనా ఉందా? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఏసయ్య చేయలేనిది ఏదైనా ఉందా చెప్పండి. ఏసు అమ్మ, ఏసయ్య కూడా ఇట్స్ టూ హార్డ్ అండి, ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అండి అంటారా? ఏ డాక్టర్ అయినా అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అంటాడు. కొంతమంది డాక్టర్లు, నా చేతులు దాటిపోయిందమ్మా, ఇక భగవంతుడే చేయాలంటారు. చూడండి, నా చేతులు దాటిపోయిందమ్మా, భగవంతుడే చేయాలి, సంతకాలు పెట్టండి, అందరూ ప్రయత్నం చేయమంటే చేస్తా, నా చేతులు దాటిపోయింది అంటారే. అయితే ఈ లోకంలో ఏ మనిషికైనా చేతులు దాటిపోయే చాలా ఉంటాయి. ఆల్రెడీ మీ చేతులు దాటిపోయినాయి చాలా, మీ చేతులు దాటిపోయినాయి చాలా. అయితే ఇప్పుడు దిక్కు లేని వాళ్ళు కదా అంటారు చూడండి. ఆయన చేతులు దాటిపోయినప్పుడు అతను నోటితో ఏమంటాడు? భగవంతుడు చేయాలి. ఇప్పుడు అంటాడే, ఇప్పుడు ఆ భగవంతుడు చేయటానికే చేయాలని ఆశతోనే మీరు వచ్చారు కదా, పూజ తీసుకోబోతున్నాడు, ఆయన మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. మీకు కఠినంగా జటిలంగా మారిన సమస్యలన్నిటిపైన ఆయన యుద్ధం ప్రకటించబోతున్నాడు, ఆయన బాహుబలము చాపి గొప్ప విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, భయంకరమైన కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప సూచక క్రియలు చేయబోతున్నాడు, మహా కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ జనులందరూ చూస్తూ ఉండగా వారి ముందే దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, గ్లోరిఫై జీసస్, హల్లెలూయా. వాడు అద్భుత కార్యాలు మన యేసయ్య మన మధ్య చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఏమాత్రము మనం ఏమనాలి చెప్పండి? నిన్నెన్నడూ విడవను, ఎన్నడు నిన్ను ఎడబాయను అని ఆయన సెలవిచ్చాడు. ఈ నరుడు మాకేమి చేయగలరు అని గొప్ప ధైర్యంతో మనం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే అలా చెప్తూ మనం ఏమనాలి చెప్పనా? కేవలం అలా చెప్పేసి మనం మౌనంగా ఉండి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పనికిరాదు. ఆయన తోడు ఉన్నాడు. మరి ఎవరికి తోడుంటాడు? ఎవరికి అవసరం చేస్తాడు ఈ కార్యాలన్నీ? ఆయన ఏమేం చేస్తానన్నాడు? ప్రేమిస్తానంటున్నాడు, 13 వచనం, ప్రేమిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, అభివృద్ధి పరుస్తానంటున్నాడు, గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, భూఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, గొర్రెల మందల్ని మేకల మందల్ని దీవిస్తానంటున్నాడు, ఇంకా మాంచి దీవెన మామూలు కాదు, ఇవన్నీ ఇస్తానంటున్నాడు, సర్వ రోగాలు మన దగ్గర నుండి తీసేస్తానంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక మగాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ పనికిరాని వాళ్ళు అంటూ మీ లైఫ్లో ఇక ఎవరు నిష్ప్రయోజకులైన వాళ్ళంతా ప్రయోజకులు అయిపోతారు. ఇక రోగాలన్నీ దూరం అయిపోతాయి, ఇక కఠిన రోగాలు మరి ఎక్కువ దూరం అయిపోతాయి. అందరికన్నా ఎక్కువగా విస్తారంగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చేయాలంటే ఒకటే ఒక్క డ్యూటీ, ఆ డ్యూటీ మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. ఆ డ్యూటీ ఏంటి? 12 వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడు కృప చూపిస్తాడు అంటే ఆ కృపలోనే ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఏమన్నా ఇప్పటివరకు నేను చెప్పాను ప్రొనౌన్స్ చేశానన్నీ మాటి మాటికి మాటి చదువుతుంటే మీకేమనిపిస్తాను, నేను 14 చదువుతున్నాను ఏంటి రాని, నాకు అది చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే దేవుని కృప, ఆ కృపలో నుండి వచ్చే ఇవన్నీ, ఆ కృపలో నుండి వచ్చే వీటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అయితే అలాంటి కృప చూపిస్తానంటున్నాడు. ఆ కృప మనం పొందాలంటే, ఆ కృప మనం పొందాలంటే ఈ మాటలు శ్రద్ధగా వినాలి, చదవాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అలా చేయకుండా, వినటానికి ఇంట్రెస్ట్ లేకుండా, చదవటానికి ఇంట్రెస్ట్ లేకుండా, విన్నా చదివినా వాటిని పాటించకుండా మన ఇష్టారాజ్యం చేస్తున్నాం అనుకోండి, వీటన్నిటికి రివర్స్ కొట్టిద్ది. ఆయన తోడు ఉండడు, పిల్లోడు కూడా కొట్టేస్తూ ఉంటాడు మనల్ని. ప్రతి చిన్నదానికి మనం భయపడాల్సి వస్తుంది, తుళ్ళిపడి లేగాల్సి వస్తుంది నిద్రలో. అన్ని సమస్యలు వచ్చి మన పీక మీద ఎక్కి కూర్చున్నట్టు ఉంటాయి, ఊపిరాడదు పరిస్థితి, దిక్కుతోసని పరిస్థితుల్లో ఎటు చూచినా అరణ్యంగానే కనిపిస్తుంది, దారి తిన్ను తెలియని పరిస్థితులు కనబడతాయి. ఇవన్నీ ఎందుకు కనబడతాయి చెప్పనా? చిన్న పని, చిన్న పని. దేవుని వాక్యాన్ని వినటం అంటే మీకు ఇష్టం లేదు,
చదవటం అంటే అసలే ఇష్టం లేదు, వాక్యాన్ని అనుసరించి నడవటం అంటే మీకు ఇష్టం లేదు. అందుకే దేవుడు కూడా వదిలేస్తున్నాడు అంతే. ఎందుకంటే దేవుని వాక్యం అంటే మనకిష్టం లేదు. అందుకే మనం అంటే దేవుడికి ఎంత సింపుల్ అండి. దీన్ని సామెతల గ్రంథంలో ఎక్కడో చదివాను, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టం లేని వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరించడని అసహించుకుంటాడని 28వ అధ్యాయంలోనే అక్కడ సామెతల గ్రంథంలో. అది ఎన్నో అధ్యాయం? 28వ అధ్యాయం. ఓకే, 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకున్న వాని ప్రార్థన హేయము అంటే చాలా ఇష్టం. హేయమంటే హే అన్న అదే కదా. ఇంకా కరెక్ట్గా చెప్పమంటారా, నిన్న సాయంత్రం నుండి పొద్దున్న వరకు మీలోనే ఉంది, అది మీతోనే ఉంది, మీలోనే ఉంది. అట్టి పెట్టుకొని మరీ ఉంచారు భద్రంగా, పొద్దున్న తీసుకెళ్ళి వదిలేశారు దాన్ని, వదిలేసిన దాన్ని. అమ్మ మా చక్కని తల్లి, మా చక్కని తల్లి, నాలో ఉన్నామమ్మ లేదు సాయంత్రం నుండి అలా అనుకోళ్ళు వస్తారా? దాన్ని ఇంకొకసారి చూద్దాం అనిపిస్తుందా మీకు? కదండి, మీలో ఉన్నదే కదండి, దాన్ని ఇంకొకసారి చూడాలనుకుంటారా? ఛీ, ఏంటంటే ఏమంట నీలోండి వచ్చింది రా పనికి మనోడా కదా. అవునా కదా, అవునా కాదా? నిజాలు మాట్లాడతానా అబద్ధాలు మాట్లాడతానా? నేను ఎప్పుడు నిజాలు మాట్లాడతా కదా. ఓకే, దాన్ని ఎలాగ అసహించుకుంటున్నాము? నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే నేను అలా అసహించుకుంటాడా దేవుడు? ఎంత భయంకరంగా ఉందండి ఈ మాట. ఎవరిని అసహించుకుంటాడంట? వాక్యం వినటం అంటే, వాక్యం చదవటం అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే నేను అలా అసహించుకుంటాడంట. నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అక్కడతో ఆక్కుండా నేను చెప్తే మీరు వినలేదు కదా, నా వాక్యాన్ని మీరు త్రోసివేశారు కదా, నా బోధన మీరు అసలు పట్టించుకోలేదు కదా. మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు దుఃఖం వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినప్పుడు, సుడిగాలు వల్ల అపాయం మీ మీదకి వచ్చి పడినప్పుడు నేను నవ్వుతాను, అపహాస్యం చేస్తాను. ఊరి నాయనో, ఎవరు? నేను మీతో ఉన్నా, మై హూనా, భయపడద్దు. ఎవడు నీకు ఏ హాని చేయలేడు, భయంకరమైన కార్యాలు చేయబోతున్నా, భీకరమైన కార్యాలు చేయబోతున్నా, ఎవడు మీకు ఏ హాని చేయలేడు, నేనున్నా అన్నోడే. ఇప్పుడు మనకు కష్టం కలిగయ్యా అంటుంటే నీకు అలాగే జరగలరా, మన అపహాస్యం చేస్తాడంట. చూపిస్తాను చూడండి, మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనం. ఓకే ఓకే, నేను పిలిస్తే వినలేదు, మీరు చేయి చాపితే లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేశారు, గద్దిస్తే మీరు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా, భయం మీ మీదకి తుఫాను వచ్చినప్పుడు, తుఫాను వలె వచ్చినప్పుడు, చుడిగాలి వచ్చినట్లు నీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టుదురు కానీ అసలు వాళ్ళకి జవాబే ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు అప్పుడు కష్టకాలంలో, అసలు వారికి కనపడనే కనపడను. అమ్మో అమ్మో అమ్మో, ఇది నాలో మాలో ఎవ్వరికి అలా జరగకూడదు, శత్రువు కూడా అలా జరగకూడదు నేను కోరుకుంటున్నా. పోతే పానీ అన్నట్టు కూర్చున్నారండి మీరు, పోతే పానీయా ఏమన్నారు మీరు? నేనైతే అమ్మో అలా నాకు జరగకూడదు, మా ఇంట్లో ఎవరికి జరగకూడదు, మనలో ఎవరికి జరగకూడదు, శత్రువు కూడా అలా జరగకూడదని నేను అనుకుంటున్నాను. నేను ఇంత చెప్తున్నా అన్నారు మీరు, కాదు చెప్పాలి మీరు కూడా అన్నాను నాలాగా. ఇలా జరగకూడదా? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇక నుండి బుద్ధిగా మీ వాక్యాన్ని వింటామయ్యా, ఆసక్తిగా నీ వాక్యాన్ని వింటామయ్యా, బుద్ధిగా నీ వాక్యాన్ని రోజు చదువుకుంటామయ్యా. మీరు ఎలా చెప్పితే అలాగా, అదేనా మీ మాట? అయితే మోకరించండి, అదృష్టవంతులు ఇక్కడే ఉన్నారు, మోకరించండి. నా మాట వేసైతే చెప్పండి, ఈ కృప వచ్చేస్తుంది మీ ఫ్యామిలీస్ మీదకి, ఈ ఆశీర్వాదం వచ్చేస్తుంది మీ ఫ్యామిలీస్ మీదకి. దేవుడు మీకు తోడుంటాడు, ఎవ్వడు ఏ హాని చేయలేడు మీకు, అన్ని విషయాల్లో మీకు జయమిస్తాడు ఆయన. ఈ మాట దేవునికి ఇవ్వండి, దండం పెట్టుకొని ప్రభుతో చెప్పండి, అయ్యా ఇక నుండి ఇంట్రెస్ట్గా మీ మాటలు వింటానయ్యా, ఇక నుండి ఇంట్రెస్ట్గా మీ వాక్యాన్ని చదువుతానయ్యా, విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటానయ్యా,
దయచేసి ప్రభా నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా, నాకు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంతవరకు మీరు ఏమేమైతే చెప్పారో అవన్నీ నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. అడగండి, దయచేసి అడగండి, ప్రభుని మనం అడుక్కుందాం, ఆయనతో అందాం. ప్రభువా ఇంతవరకు మీ దాసు నోట ఏమేమైతే పలికించారో ప్రభు ఆ ఆశీర్వచనాలన్నీ మాకు అనుగ్రహించండి అయ్యా. మేము వింటామయ్యా మీ మాటకి, నుండి ఇంట్రెస్ట్గా వింటామయ్యా అయ్యా, మీ మాటలను ఇంట్రెస్ట్గా చదువుతామయ్యా, మీ వాక్యాన్ని అనుసరించి నడుస్తామయ్యా. గతాన్ని బట్టి క్షమించండి అయ్యా, మమ్మల్ని మీరు విడిచిపెడితే ఎందుకు పనికిరామయ్యా. మీరు మాకు తోడు లేకపోతే శత్రు మమ్మల్ని తరిమి తరిమి కొడతాడయ్యా, మీరు మాకు తోడుండాలయ్యా. ఏసయ్యా ఏసయ్యా మీరు మాకు తోడుంటే మీ కృప మాకుంటుంది. నా పితరులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తానన్నారు, కృపనిస్తానన్నారు, మమ్మల్ని ప్రేమిస్తానన్నారు, ఆశీర్వదిస్తానన్నారు, అభివృద్ధి చేస్తానన్నారు. గర్భఫల విషయంలో, భూఫల విషయంలో, గొర్రెల మందలు మేకల మందలు అన్నిటినీ దీవిస్తానన్నారు, సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానన్నారు, పనికిరాని తనం అంటూ మాలో ఎవరికి లేకుండా చేస్తానన్నారు, సర్వలోకాలను తొలగిస్తానన్నారయ్యా, ప్రతి విధమైన రోగాన్ని తొలగిస్తానని. ఎన్ని ఆశీర్వాదాలు అయ్యా, దయచేసి మాకు అనుగ్రహించండి అయ్యా. మేము చేస్తామయ్యా మీరు చెప్పినట్టు, మేము చేస్తామయ్యా మీరు చెప్పినట్టు, మేము చేస్తామయ్యా మీరు చెప్పినట్లు అనండి, దయచేసి ప్రభుత్వం అనండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.